జూలై 18. ఏమిటి మనిషి? యెహోషువ 5వ అధ్యాయము 13 నుండి 15 వరకు. యెహోషువ ఎరికో ప్రాంతంలోనున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. వాళ్ళ కుటుంబం వాడే కారును సరిచేస్తూ ఉండగా తండ్రిని గమనిస్తున్న ఓ 5 ఏళ్ల అబ్బాయి ఇలా ప్రకటించాడు, నేను పెద్దయ్యాక ఏమవుతానో నాకు తెలుసు, నేను ఏమిటి మనిషి అవుతాను అన్నాడు. అది అర్థం కాక తికమ్మకపడ్డ అతని తండ్రి అంటే ఏంటో అతన్ని వివరించమన్నాడు. కాబట్టి ఆ అబ్బాయి వివరించడం మొదలుపెట్టాడు. ఏమిటి మనిషికి ఒక స్థలం ఉంటుంది, అక్కడికి ప్రజలంతా ఏదైనా సరిగా లేనప్పుడు వారి కార్లను అక్కడికి తీసుకొస్తారు, అతడు వారికి ఏం చేయాలో చెప్తాడు అని వివరించాడు. ఇశ్రాయేలీలు కూడా తమ దాడి విషయంలో ఒక ఏమిటి మనిషి అవసరమైన స్థితికి చేరుకున్నారు. ఎరికో పట్టణం చుట్టూరా దిట్టమైన ప్రాకారాలు కలిగి సుశిక్షితులైన సైనికులచే కాపాడబడుతూ ఉంది. ఆ రెండు అధిగమించలేని అవరోధాలే. అయినప్పటికీ ఏమి చేయాలా అని ఆలోచిస్తూ యెహోషువ ఆ పట్టణ సమీపాన నిలిచి ఉన్నప్పుడు యెహోవా సేనాధిపతి అతనికి ప్రత్యక్షమయ్యాడు. చాలామంది బైబిల్ పండితులు ఇది నరరూప ధారణకు ముందటి క్రీస్తు ప్రత్యక్షతగా నమ్ముతారు. యెహోషువ ఆయన ఎదుట సాగిలపడి ఇలా అన్నాడు, నేనేమి చేయవలనో నాకు సెలవిమ్ము. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకు ఓ ఏమిటి మనిషి కావాలి, మనల్ని పూర్తిగా అయోమయంలో పడవేసే పరిస్థితులు తలెత్తుతాయి. సరిగ్గా అప్పుడే మనం ప్రభు వైపు తిరగడం అవసరం. కేవలం ప్రభు అయిన దేవుడు మాత్రమే మనకు ఏమిటి మనిషిగా ఉండ సమర్థుడు. ఆయన వద్ద మన జీవితంలోని ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలన్నింటికీ పరిష్కారం చూపే ప్రణాళిక ఉంది. ఆయన యిర్మీయా ప్రవక్త ద్వారా ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా 29:11. ప్రభువును వెదకండి, ఆయన వాక్యాన్ని అనుదినం చదవండి, మీ పట్ల ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోండి, ఆయన జ్ఞానాన్ని వినియోగించుకోండి. ఎప్పుడైనా ఆయనకు ఏమి చేయాలో తెలుసని మీరు కనుగొంటారు. ఏమిటి అనేది దేవునికి ఎప్పుడూ రహస్యం కాదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.